హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైలరింగ్ బై లక్ష్మి. ఈరోజు వీడియోలో కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నానండి. అదేంటంటే, మిషన్ బాగానే ఉంది కానీ కుట్టు సరిగా రావటం లేదు, దానికి సొల్యూషన్ ఏంటి, మొత్తం ఇక్కడ దారం చూసుకున్నాను, ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ మిషన్ కుట్టు సరిగా రావటం లేదు, దానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. ఆ ప్రాబ్లం అనేది నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తానండి. మీరే స్వయంగా మీరే తయారు చేసుకోవచ్చు మిషన్, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరే చూసుకోవచ్చు. స్మాల్ వీడియో అండి, ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది, చూసేసేయండి. ఫస్ట్ బాబిన్కి దారం వచ్చేసి, బాబిన్కి దారం బాగా ఎక్కించుకోవాలండి. ఇది మెయిన్ థింగ్. చూడండి, బాబిన్కి దారం ఒక 2 టైమ్స్ ఇలా, ఈ దారాన్ని ఇలా పట్టుకొని 2 టైమ్స్ ఇలా కొద్దిగా బిర్రుగా ఎక్కించుకోవాలి, బిర్రుగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఎలా ఎక్కిస్తాను, ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. ఈ దారం, ఇలా పట్టుకునే దారం అనేది బాగా కొంచెం టైట్గా పట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని ఈ దారం అనేది, ఈ దారం అనేది ఇలా కొంచెం బిర్రుగా పట్టుకోవటం, కొంచెం బిర్రుగా పట్టుకోవటం వల్ల బాగా వస్తుంది, కుట్టు కూడా బాగా వస్తుంది. చూడండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా నీట్గా రావాలి, హెచ్చుతగ్గులు రాకూడదు. ఇలా వచ్చినా కూడా కుట్టు అనేది లూజ్ రావటమో లేదంటే పూస కుట్టు రావటమో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఈ మెయిన్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది, ఇది ఎలా ఎక్కించుకోవాలో చూపించారు కదా. రెండో టిప్ చెప్తాను. ఇప్పుడు దారం వచ్చేసి ఈ బాబిన్ దారం, చూడండి ఈ బాబిన్ దారం వచ్చేసి ఈ కేసులోకి ఎక్కించుకుంటాం కదా, ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ కేసులో కూడా డస్ట్ ఉంటుంది, మనము మిషన్ కుట్టేటప్పుడు మనకు తెలియకుండానే సన్న పీస్ అన్నా కానీ ఉండిపోతుంది. ఆ పీసును కొద్దిగా పినిస్తో కానీ ఏదన్నా ఇట్లా చిన్న స్క్రూ డ్రైవర్తో కానీ తీసేయండి. చూడండి, చూడండి డస్ట్ ఉంటుంది కాబట్టి తీసేసుకోవాలి. సరే, క్లీన్ చేసుకున్నా కూడా, ఇది రెండో టిప్ అండి, దీంట్లో కూడా డస్ట్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఈ దారం వచ్చేసి ఇది ఇలా పెట్టేసుకోవాలి, అది సెకండ్ టిప్ అయిపోయింది కదా. ఈ చూడండి, ఈ దారం వచ్చేసి ఈ మొన నుంచి ఇలా రాని వాళ్ళు తర్వాత దీన్ని ఇట్లా గట్టిగా లాగటం, ఇట్లా అనటం వల్ల ఇది కూడా లూజ్ అవుతుంది. లూజ్ అయ్యి మనకు తెలియకుండానే మనం చూసుకోకుండా అలాగే పెట్టేసుకుంటాము మిషన్లో, కానీ మనం ఎక్కడుందబ్బా అని చూసుకునేసరికి మనకు తెలియకపోవచ్చు. ఈ నట్టు కూడా కొంచెం టైట్ చేసుకోవాలి, లూజ్ మరీ లూజ్ ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. చూడండి, ఇలా అంటే కొంచెం టైట్గా, కొంచెం లూజ్గా ఉన్నట్టు రావాలి. మరీ లూజ్ ఉంటే కుట్టు సరిగా రాదు, మరీ టైట్ ఉంటే దారం తెగిపోవటం అలా జరుగుతుంది. ఇది కూడా అండి, ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. 3 టిప్స్ అయిపోయాయి, మెయిన్ 4 అండి. ఇప్పుడు వచ్చేసి మిషన్కి ఎక్కించుకుంటాం కదా, ఈ మిషన్ దగ్గర కూడా ఇక్కడ ఈ పాదం చెట్లో ఇక్కడ కూడా దారం ఇరుక్కుపోయి ఉంటుంది. ఇది గమనించండి, ఇది 4 స్టెప్. ఈ ఇక్కడ కూడా దారం ఇరుక్కుపోయి ఉంటుంది, మీరు జాగ్రత్తగా చూసి. నేను నిన్ననే క్లీన్ చేశానండి మిషను, సో నాకేం ఉండదు, నేను మిషన్ కుట్టిన తర్వాత క్లీన్ చేసేసుకున్నాను. ఈవినింగ్ టైం అప్పుడు మీరు క్లీన్ చేసుకోండి, మిషన్ కుట్టుకున్న తర్వాత ఈవినింగ్ టైం అప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా దారం అనేది ఇరుక్కు ఉంటుంది, చూసుకోండి. ఇది ఇరుక్కోవటం వల్ల కూడా మిషన్ కుట్టు సరిగా రాదు. చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని దీంట్లో టిక్ అని 2 టైమ్స్ శబ్దం వస్తుందని అలా పేరుతా పెట్టినప్పుడు మాత్రమే మిషన్కు దారం అనేది సెట్ అవుతుంది, ఎలా ప్రాబ్లం ఏమీ రాదు. మిషన్ కుట్టి చాలా ఈజీగా బాగా వస్తుంది. ఈ దారం ఎక్కించుకునే పద్ధతి 5 టిప్ అండి. ఈ దారం ఎక్కించుకునే పద్ధతి కూడా చూడండి, ఇది వచ్చేసి ఇలా పెట్టేసుకొని
దారం పెట్టుకుంటాం కదండి రీలు, ఇక్కడ రీలు ఉంటుంది కదా దారం పెట్టుకునేది, దాంట్లో కూడా దారం ఇరుక్కుని ఉంటుంది, దానివల్ల కూడా కుట్టు సరిగా రాదు. ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసుకొని ఒకసారి తీసుకోండి. ఈ దీని గురించి మన నెక్స్ట్ వీడియోలోకి పెడతాను. ఈ షెల్టర్లో దారం షెల్టర్ కాదు, ఇక్కడ దారం ఇక్కించుకునే రీలు ఉంటుంది కదా, ఆ రీల్లో కూడా దారం ఇరుక్కుని ఉంటుంది. అది ఒకసారి ఓపెన్ చేసి మీకు చెప్తాను, ఆ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది కూడా బాగా చక్కగా ఎక్కించుకోవాలండి. దీంట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది ఎక్కించుకోవటంలో పొరపాటు చేస్తుంటారు. దారం అనేది 6 టిప్స్ అండి. ఈ దారం అనేది ఇప్పుడు చూదికి ఎక్కించుకున్నాము. ఎక్కించుకున్న తర్వాత ఈ దారం అనేది ఇక్కడ ఇలాగే వదిలేయకూడదండి, ఇలా వదిలేయకూడదు. ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఇలా దారం కింద నుంచి ఇలా దారం ఇలా రాణించుకొని కుట్టాలండి. ఇలా కుట్టినామంటే కుట్టు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా నీట్గా వస్తుంది. ఇంకొకటి అండి, మిషన్కు దారము ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దారం వచ్చేసి ఒకసారి రివర్స్లో, దీనికి ఇక్కడ నట్టు ఉంది కదా, ఈ నట్టుకు ఒకసారి ఇలా పడుతుంది దారం. చూడండి, ఈ దారం వచ్చేసి ఇలా పడినప్పుడు ఒకసారి చూసుకోవాలి. అలా పడినా కూడా మిషన్ కుట్టు సరిగా రాదు, దారం తెగిపోతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి దీనికి పడకున్నా కూడా దారమే రివర్స్లో ఇలా వస్తుంది, మీరు బాగా గమనించాలి. ఈ దారం అనేది కొంచెం ఇలా, దారం అనేది ఇలా వచ్చినప్పుడు కూడా కుట్టు అనేది సరిగా రాదు, గమనించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. దాని గురించి మళ్ళీ వీడియో తీయటం అనేది జరుగుతుంది. నా వీడియోస్ మాత్రం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.